ఇండియా దుమ్ము రేపుతోంది. సీనియర్లు లేకపోయినా అదర కొట్టేసింది. ఏ రకంగా చూసినా తగ్గేదే లేదంటోంది. వచ్చిన అవకాశాలను యువ ప్లేయర్లు వాడేసుకుంటున్నారు. జట్టులో సెటిల్ అవడమే టార్గెట్ గా దూసుకుపోతున్నారు. సీనియర్లు లేనప్పుడే టీమిండియాలో ఫిక్స్ అయిపోవాలనుకుంటున్నారు. అందుకు తగినట్టే అద్భుతంగా రాణిస్తున్నారు. బలమైన ఆస్ట్రేలియా పైనే నిరూపించుకుంటున్నారు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లోనూ టీమిండియా పవర్ చూపిస్తోంది. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కూడా ఆకట్టుకుంటున్నాడు. టీమిండియాకు బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందించాడు. 5 మ్యాచ్ల సిరీస్ లో భారత జట్టును 2-0 ఆధిక్యంలో నిలబెట్టాడు. నిజానికి తిరువనంతపురంలో టీమిండియా టాస్ ఓడిపోయింది. అయినా యంగ్స్టర్స్ టెన్షన్ పడలేదు. టాస్ తో పనే ముందన్నట్టుగా బ్యాట్ తో పేలారు. ఆరంభం నుంచి అటాక్ చేశారు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ విశ్వరూపం చూపించారు. ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. దీంతో తొలి పవర్ ప్లేలోనే టీమిండియా 77 పరుగులు చేయగలిగింది. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్ 25 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో 58 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్ కూడా ఫామ్ కొనసాగించాడు. 32 బంతుల్లో 52 పరుగులతో ఫిదా చేశాడు. టాప్ 3 బ్యాటర్స్ పరుగుల వేటలో కేక పెట్టించారు. సూర్యకుమార్ యాదవ్ ఎక్కువసేపు క్రీజులో ఉండలేదు. 10 బంతులు ఆడిన సూర్య 2 సిక్సర్లతో 19 పరుగులు చేశాడు. ఆ తర్వాత రింకు సింగ్ విధ్వంసమే సృష్టించాడు. క్రీజులో ఉన్నంతసేపు దడదళ్లాడించేశాడు. బౌండరీలే హద్దుగా చెలరేగిపాడు. డిపెండబుల్ ఫినిషర్ ను తానే అని మరోసారి నిరూపించుకున్నాడు. 9 బంతులు ఆడిన రింకు సింగ్ 31 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. రింకు ఇన్నింగ్స్ లో 2 సిక్స్లు 4 ఫోర్లు ఉన్నాయి. 2 బంతులు ఆడిన తిలక్ వర్మ 7 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. దీంతో టీమిండియా 4 వికెట్లకే 235 పరుగులు చేయగలిగింది. టార్గెట్ చేజ్ లో ఆసిస్ ను భారత బౌలర్లు ఆడుకున్నారు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఒత్తిడి పెంచారు. దీంతో 58 పరుగులకే ఆసిస్ 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టిమ్ డేవిడ్, స్టోయినిస్, మాథ్యూ వేట్ స్కోర్ ను కరిగించే ప్రయత్నం చేశారు. కానీ భారత బౌలర్ల దూకుడు ముందు ఆసిస్ నిలవలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో ప్రసీద్ కృష్ణ, రవి బిష్ణాయ్ 3 వికెట్లు సాధించారు. హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.